క్రైస్తుల ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం నేడు దినపు క్యాలెండర్ వాక్య భాగంగా మనం ధ్యానం చేసుకుంటాం నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామును ఎరుగనలేదు లేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను ఎవడును దాన్ని వేయనేరడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఏడు సంఘాలతో మాట్లాడుతూ ఆరో సంఘముగా ఫిలదలిపే సంఘం ఫిలదెలిపి అనగా సహోదర ప్రేమ అని అర్థం ఈ సంఘం గురించి మాట్లాడుతూ ప్రారంభంలో దేవుడు తన తాను పరిచయం ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకంగా చేసుకున్నాడు ఈ సంఘానికి ఎలాంటి పరిచయం చేసుకుంటున్నాడంటే దావిదు తాళపు చెవి కలిగినవాడు ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయవాడును దేవుడు తాళం తీయగా ఎవడు వేయలేడు దేవుడు తాళం వేయగా ఎవడు తీయలేడు ఈ సంఘానికన్నాడు నేను తలుపు తీసి ఉంచుతుంటున్నాను అంటున్నాడు ఏమి తలుపు ఆశీర్వాదాల తలుపు దేవుడు తీసి పెడుతున్నాడు రక్షణ తలుపు దేవుడు తీసి పెడుతున్నాడు ఈ సంఘం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు కదా నీకున్న శక్తి కొంచెమే అండి నన్ను ప్రియులారా ఈ సంఘానికి శక్తి కొంచెమే ఉండవచ్చు బహుశా ఆర్థికంగా తక్కువగా ఉందేమో పలుకుబడి లేదేమో మనుషుల దృష్టిలో కూడా చాలా సులభంగా కనిపిస్తుందేమో ప్రిలారా ఈ మాటలు వింటున్న మన జీవితంలో చాలాసార్లు మరి మన శక్తి కొంచమేనేమో ఆర్థికంగా బలహీనం కావచ్చు ఆరోగ్యం కొంచెమే కావచ్చు పలుకుబడి లేకపోవచ్చు అయినప్పటికీ నీకున్న శక్తి కొంచమే ఉండినను శక్తి కొంచెమే సంఘానికి కొంచెం శక్తి ఉన్న ఈ సంఘం ఒక గొప్ప పని చేసింది ఏమిటి అంటే నీవు నా వాక్యమును గైకొని నా నామును ఎరుగనలేదు ప్రియ దేవుని బిడ్లారా అన్ని జను కూడా దేవుని నామును ఒప్పుకుంది దేవుని వాక్యాన్ని గైకొన్న సంఘం దినాల్లో మనకు శక్తి సామర్థ్యం లేకపోవచ్చు మనకు పెద్ద పలుకుబడి లేకపోవచ్చు మనుషుల దృష్టిలో చాలా తక్కువ వారంగా ఉండొచ్చు అయితే దేవుని వాక్యం గైకొని దేవుని నామాన్ని మనం ఊపుకొనగలిగితే దేవుడు మన ఎదుట తలుపు తీసి ఉంచుతాడు ఇంకెవడ వేయలేడు ఆశీర్వాదాలు ఎవడు ఆపలేడు ఆశీర్వాదాల తలుపు దేవుడు తీసి పెడితే ఎవరు ఆశీర్వాదాలు రాకుండా మనకు చేయగలుగుతారు ప్రియ దేవుని దేవునుడి చాలాసార్లు మనం అన్నింటిలో బలహీనం కావచ్చు చదువులు కొన్నిసార్లు పలుకుబడిలో బలహీనంగా ఉన్నామా ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడే మాట ఇదిగో నీ శక్తి కొంచమే కావచ్చు కానీ తలుపు తీసి పెడుతున్నా ఎందుకు తీసి పెడుతున్నానంటే నీవు నా వాక్యమును అని గై కొన్నావు కనుక నా నామాన్ని లేదు కనుక అంటే దేవుని నామాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో కదా కొన్నిసార్లు దేవుని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటా దేవుని వాక్యాన్ని చేత పట్టుకోవడానికి అలా సిగ్గుపడే వారి దగ్గర దేవుడు తలుపు తీసి పెట్టాడు ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో మనం ధైర్యంగా ప్రభునామాన్ని ఒప్పుకోగలిగితే దేవుని వాక్యాన్ని అంగీకరించగలిగితే దేవుడు ఆశీర్వాదాల తలుపు తీసి పెడతాడు రక్షణ కొరకు తలుపు తీసి పెడతాడు క్షేమం కొరకు తలుపు తీసి పెడతాడు ఆరోగ్యం కొరకు తలుపు తీసి పెడతాడు వివాహం కొరకు తలుపు తీస్తాడు పిల్లల కొరకు తలుపు తీస్తాడు ఉద్యోగం కొరకు తలుపు తీస్తాడు నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు తలుపులన్నీ మోయబడి ఉన్నాయా ఎంతో కాలం ఎదురు చూస్తున్నావా ఈ రాత్రి దేవుడు నీకు తలుపు తీయాలి అంటే మనం చేయవలసింది ఒకటే దేవుని నామాన్ని మనం ఒప్పుకోగలగాలి ధైర్యంగా ఒప్పుకోగలగాలి దేవుడు నా దేవుడని చెప్పుకోగలగాలి సృష్టికర్తను దేవుడిని ఒప్పుకోడానికి సిగ్గుపడతాం పూజించే పూజించేవాళ్ళు మరి వారు సిగ్గుపడకుండా పూజిస్తే సృష్టికర్తను పూజించడానికి ఎందుకు సిగ్గు నేడు దినాల్లో సృష్టికర్తను పూజించడానికి సిగ్గుపడే ప్రజలకు దేవుడు తలుపు తీసిపెట్టాడు ఒకవేళ ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో వేటి కొరకు నీకు తలుపు ఉందో ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నావా ప్రభువాని ప్రభువైపు చూస్తున్నావా దేవుడు నీకు తలుపు తీయాలి అంటే దేవుని వాక్యాన్ని గై కొనడం నేర్చుకో ప్రభా నీ వాక్యం చదువుతా వింటాను అనుసరిస్తాను నాకు తలుపు తీ ప్రభు అనడు అట్లా అని అంతేకాదు ప్రభ నీ మీ నామాన్ని ఒప్పుకుంటా భార్య మధ్య భర్త దగ్గర ఎరుగుపరు వారి మధ్య లోకస్తుల మధ్య అన్యుల దగ్గర ఆ దేవుడు నా దేవుడని ఒప్పుకోగలిగితే ఆ దేవుని బిడ్డగా మనం జీవించగలిగితే భక్తిని సిగ్గుపడకుండా నువ్వు చేయగలిగితే దేవుణ్ణి అడగాల్సిన పని లేదు ప్రభా నాకు తలుపు తీయమని దేవుడే అంటున్నాడు తలుపులు వేసేవాడిని నేనే తీసేవాడిని దావి తాళపు చెవి కలిగిన వాడుని అంటున్నాడు ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో వేటికి తలుపులు మూయబడ్డాయో దేవుడు తలుపులు తెరిచినట్లుగా మనము కూడా ఈ ఫిలదలిపిన సంఘం వలె దేవుని నామాన్ని ఒప్పుకుందాం దేవుని వాక్యాన్ని కొందాం మనం ఎదురు వాటి కొరకు దేవుడు తలుపు తెరిచి ఉంచునగాక ప్రార్థన చేసుకుంటాం ప్రియమైన తండ్రి మీకు స్తోత్రాలు ఎన్నో సంవత్సరాలుగా ఈ మాటలు వింటున్న బిడలు ఉద్యోగం కొరకు తలుపులు మూయబడ్డయాము వివాహం కొరకు తలుపులు మూయబడ్డాయ్యాము ఆశీర్వాదాలు కొరకు తలుపులు మూయబడ్డయాము ఆరోగ్యం కొరకు తలుపులు మొయబడ్డాము ఈ మాటలు వింటున్నా మేము మీ వాక్కి వింటామని మాటిస్తుంటున్నా మీ నామాన్ని ఒప్పుకుంటామని కూడా మాటిస్తుంటున్నా ప్రభా ఈ మాటలు విని అంగీకరించి అలాగ నడుచుకుంటున్న వారికి తలుపులు తీసి ఉంచుమని ప్రార్థన చేస్తూ దేవుడే తలుపు తీస్తే ఇంకెవడు దాన్ని వేయ నేరడు దేవుడు తలుపు వేస్తే ఎవడు దాన్ని తీయలేడు ఈ రాత్రి దావీదు తాళపు చెవి కలిగిన దేవుడు ఒక తలుపులు తీసి ఉంచమని కోరుతూ యేసు ప్రభునామంలో ప్రార్థించడానికి వేడుకుని చునామ తండ్రి ఆమెన్